సినిమా దేని గురించి అంటే, మీరు పెంచేటప్పుడు మీ మమ్మీ వాళ్ళని చూసి ఉంటారు ఎంత కష్టంగా పెంచారు, బట్ మిమ్మల్ని ఆ కడుపులో పెట్టుకొని 9 నెలలు ఎలా మోసారు, ఆ 9 నెలలు కడుపులో మోసినప్పుడు హౌ దే ఫెల్ట్ ఏంటి అనేది యాజ్ ఎ మెన్గా మాకు తెలీదు. సో యాజ్ ఎ మెన్గా అది ఫీల్ అవ్వడానికి ఆ ప్రెగ్నెన్సీ తీసుకున్నప్పుడు అంత మా ఎమోషన్ ఉంటుందో, ఒక మదర్గా ఎన్ని ఫీలింగ్స్ ఉంటాయో, లైక్ కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, వాళ్ళు ఎన్నో సాక్రిఫైస్ చేస్తారు, పర్సనాలిటీ పెరిగిపోతుంది, అలా స్కిన్ స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తాయి, అన్నీ అట్లా అన్ని సాక్రిఫైస్ చేస్తారు, అది తల్లి గొప్పతనం అన్నమాట. సో దాని గురించి ఈ సినిమా నేను చేయడం జరిగింది. ఓకే, సో అందుకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో ట్రైలర్ ఎలా ఉంది, జెన్యున్గా చెప్పండి, పర్లేదు. లైక్ ఒక బేబీ బాయ్ బేబీ గర్ల్ బయటకు వస్తారు. నెక్స్ట్ ఒకవేళ సైంటిఫికల్లీ బాయ్స్ కూడా తీసుకోవచ్చు ప్రెగ్నెన్సీ, ఒకవేళ లైక్ బాయ్స్ కూడా ఆప్షన్ ఉంది ప్రెగ్నెన్సీకి అని చెప్పేసి అంటే, విల్ యూ టేక్ దట్ ప్రెగ్నెన్సీ నెక్స్ట్ టైం టు ఎక్స్పీరియన్స్ దాట్? ఐ విల్ డెఫినెట్లీ. యూ విల్ డెఫినెట్లీ? సో అంటే మీరు లైక్ ఇష్టంగా తీసుకుంటారా లేకపోతే? ఇష్టంగా కాదు, అంటే ఇదొక ఎక్స్పీరియన్స్, వన్ టైం ఎక్స్పీరియన్స్. అది ఇప్పటి వరకు అయితే ఓన్లీ లేడీసే ఎక్స్పీరియన్స్. సో బాయ్స్ కూడా మనం కన్సోల్ చేస్తాం, ఈ పెయిన్ యూనో ఉంటుంది, బట్ బేబీ కోసం కొంచెం తట్టుకోవాలి మన ఫ్యూచర్ కోసం అని. సో ఐ థింక్ వీ షుడ్ ఆల్సో గివ్ ఇట్ ఎ ఛాన్స్, మనకు కూడా ఒకసారి ట్రై చేయండి. హౌ స్వీట్ ఆఫ్ యు బ్రో, యు ఆర్ వెరీ లక్కీ దట్ ఐ థింక్ ఇట్స్ అ బ్రేవ్ కాన్సెప్ట్ టు టేక్ ఆల్సో. ఇది అందరూ ఇప్పుడిప్పుడే ఐ థింక్ ఇలాంటి ఒక ఆప్షన్ ఉందని కూడా చాలా తక్కువ మందికి ఐడియా వస్తుంది. సో ఐ థింక్ ఇట్స్ అ ఛాలెంజింగ్ కాన్సెప్ట్, న్యూ కాన్సెప్ట్. ఐ థింక్ ఇలాంటి మనకి ఇప్పుడు కావాలి, రొటీన్ గా కాకుండా ఏదైనా డిఫరెంట్ గా ఉంటేనే ఈవెన్ ఆడియన్స్ ప్రిఫర్ చేస్తారు. ఇనిషియల్ మీ మాస్ లుక్ కదిలింది, నెక్స్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ మాస్ లుక్ నుంచి ప్రెగ్నెన్సీ తీసుకుని ఆ జరిగే సిచ్యువేషన్స్ అంతా అకష్టం చేసుకునే విధానం కానీ అవన్నీ ఫేస్ చేయడం కానీ బాగుంది, కాన్సెప్ట్ అయితే బాగుంది. బాగుంది, మదర్హుడ్ అనేది అందరికి ఎక్స్పీరియన్స్ చేయడానికి అవ్వదు. అలాంటిది ఒక అబ్బాయి అలాంటిది కాన్సెప్ట్ తీసుకొని ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, సొసైటీ ఆ చేంజ్ ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా, ఇవన్నీ క్యూరియాసిటీ పాయింట్స్ అన్నమాట. ఇలాంటివి బయటికి వస్తే సో ఆ సొసైటీ అనేది యాక్సెప్ట్ చేస్తుందా లేదా, లైక్ ఇట్స్ రియలీ గుడ్ కాన్సెప్ట్. అంటే నేను ఏం చూపిద్దాం అనుకున్నానంటే, యాజ్ ఎ మెన్ గా మనం ఏదో వాళ్ళు చెప్తేనే మనం తెలుసుకోవడం తప్ప, యాజ్ అ మెన్గా మనం అనుభవిస్తే కానీ ఆ పెయిన్ అనేది తెలీదు. 9 నెలలు మోయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. మూడ్ స్వింగ్స్ ఉంటాయి, వాళ్ళకి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, నర్వస్నెస్ ఉంటుంది, వాళ్ళకి యూనో బ్రెత్లెస్ ఉంటుంది, ఇవన్నీ చాలా ఉంటాయి వాళ్ళకు. ఇంకో మీకు ఇంకో విషయం తెలుసా, నాకు తెలిసి మీకు జ్వరం వచ్చినా కూడా దే కాంట్ టేక్ మెడిసిన్స్. అవునవును, మెడిసిన్స్ వాళ్ళు జ్వరం వచ్చినా కూడా తీసుకోలేరు. సో దే హ్యావ్ టు సాక్రిఫైస్ దర్ బాడీ, దేర్ స్కిన్ అండ్ ఎవ్రీథింగ్. సో యాజ్ అ మెన్గా మనం ఏంటంటే, మనం విన్నమే తప్ప మనం అనుభవిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా మీ మీదే తీసాం, మెయిన్ ఉమెన్స్ మీద. అది సో లేదు చేయలేదు. లైక్ ఉమెన్ ఏదైతే సాక్రిఫైస్, ఉమెన్ పడిన బాధలు ఏవైతే ఉన్నాయో అవి జెంట్స్ కి తెలియదు. అవును తెలియదు, బట్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఆ మాకు ఉన్నాయిలే అనుకుంటారు. బట్ మనకి అది సెల్ఫ్ గానే తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఈ మూవీ అంటే ఈ థీమ్ కాన్సెప్ట్, అసలు ఈ కాన్సెప్ట్ చాలా చాలా బాగుంది. చాలా క్యూరియాసిటీ గా అనిపిస్తుంది, లైక్ మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు, లైక్ ఒక మదర్ ఫీలింగ్స్ అనేది మీరు ఒక యాక్షన్ లో చూపించారు అంటే, అంటే మీరు ఎలా చేశారు ఏంటి అని చెప్పి అనేది చాలా క్యూరియాసిటీగా. ఈవెన్ మేము కూడా థియేటర్కి ఫస్ట్ డేనే వెళ్ళి చూడు ఆ రోల్ని. మనం మీరు ఒక రోల్ చేసిన తర్వాత లైక్ దాన్ని ఎంత, దాన్ని మెయిన్ క్యారెక్టర్ ఎలా చేసాము, ఆ రోల్కి మనం స్టాండ్ కరెక్ట్గా ఇచ్చామా లేదా అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఐ ఆఫ్ కోర్స్ నేనైతే చాలా క్యూరియాసిటీగా ఉన్నా చూడడానికి వచ్చినప్పుడు మాత్రం. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మీకు ఎలా అనిపించింది ట్రైలర్? మీరు చూసినప్పుడు మీరు అనిపించిందారు ఒక, నేను కూడా సంతోషంగా ఉంటే లోపల నా బిడ్డ సంతోషంగా ఉంటది, నేను ఏడుస్తే అలా ఎప్పుడు అనిపించింది చాలా ఏడ్చినప్పుడు, అరే నా బిడ్డ ఉన్నది లోపల, అది బాగా నిజమేనా, అది మనం నవ్వితే లోపల బేబీ నవ్వుతుంది అంట, ఏడుస్తే లోపల బేబీ నవ్వుతుంది, ఏడుస్తే ఇబ్బంది పడినా బేబీ లోపల ఇబ్బంది పడుతుంది అని చెప్తుంటారు కదా, అది నిజమేనా? మీరు ఎప్పుడన్నా దాన్ని కంట్రోల్ చేసుకున్నారా, ఎప్పుడన్నా లైఫ్ బాధ వచ్చినప్పుడు వద్దు వద్దు బాధ వద్దు అని చాలా కంట్రోల్ చేసి చేసుకున్నారా? మీరు ఒకవేళ మీ హస్బెండ్తో వెళ్ళినా కూడా, అదేంటంటే సినిమా చూస్తున్నప్పుడు అరే నేను తీసుకుంటే ఇలా ఉంటుందా
అని చెప్పేసి ఫీల్ అవుతారు. మెన్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఈ సినిమా మెన్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే మేము ఇంత ఉంటుందా, మేము తీసుకుంటే ఇంత ఉంటుందా ఆడవాళ్ళది అని చెప్పేసి అనిపిస్తుంది. అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు చూస్తున్నప్పుడు ఏంటంటే తను గుర్తొస్తుంది 9 ఏళ్ళు మోసేటప్పుడు అరే నేను కూడా ఇలా ఇది చేశాను, ఇంత బాగా చూసుకున్నాను అది ఇది అని చెప్పేసి అది తను ఎక్స్పీరియన్స్ అవుతారనమాట. సో మేము యూత్ అంతా చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే లైక్ ఏమంటారు అరే మన 9 ఏళ్ళు ఇట్లా మోసారా మనల్ని, ఎందుకంటే ఇప్పటిదాకా నువ్వు ఏ రోజు సో నువ్వు ఏ రోజు అడిగినా మమ్మీని, మమ్మీ నన్ను 9 ఏళ్ళు ఎలా మోసారు మమ్మీ అని అడిగినావా? అడిగినావా ఏమన్నారు? మనం ఒక 5 మినిట్స్ ఒక బేబీని క్యారీ చేయాలన్నా అబ్బా ఒక బ్యాగ్ క్యారీ చేయాలా, లైక్ షాపింగ్ బ్యాగ్స్ కూడా మనం క్యారీ చేయం, లైక్ ఎవరో ఒకటి తీసుకురండి అన్నట్టు చెప్పి చెప్తాం. అలాంటిది ఒక బేబీని అంత కేరింగ్ అది లోపల ఎలా అంత అసలు చాలా గ్రేట్ గా అనిపిస్తుంది మదర్. అదే చూపించాను నేను సినిమాలో. సో ఎవరు ఏమన్నా కూడా అంటే నాకు ఆ టైంలో అందరు చాలా మంది ఏంటంటే నేను సినిమా చేసేటప్పుడు అరే ఏం సినిమా తీస్తున్నారా మిస్టర్ ప్రెగ్నెంట్ అని, అది మేల్ ప్రెగ్నెంట్ కాన్సెప్ట్ ఏంది ఏదేదో అనుకుంటారు అందరు, ఎక్కిరిస్తారు అది ఇది అని చెప్పేసి అన్నారు. అవన్నీ పక్కన పెట్టేసి నేను డేరింగ్ గా సినిమా చేసిన. ఐ హోప్ ట్రైలర్ చూసిన తర్వాత అంటే నేను చిన్న స్క్రీన్ నుంచి వచ్చిన కదా ఒక భయం సినిమా ఇండస్ట్రీలో అంటే థియేటర్ లో యాక్సెప్ట్ చేస్తారా లేదా అదొక భయం. థ్యాంక్ యూ. ట్రైలర్ చూసిన తర్వాత థియేటర్ కి వెళ్ళే అంత మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత? అంటే లైక్ మీకు అంటే ఇందులో మీకు గొప్ప అంటే మీకు నచ్చింది ఏంటి దీనిలో ట్రైలర్ లో? నచ్చింది ఏంటంటే లేడీస్ పడే రిస్క్ మీరు తీసుకున్నారు కదా, అది అది ఆ రిస్క్ తీసుకోవాలి, అది బాగా నచ్చింది. మీకేం నచ్చింది? డిఫరెంట్ గా ట్రై చేశారు అంటే నేను చెప్పిన అన్ని కరెక్టే కదా, లోపల బేబీ నవ్వుతే మనం హ్యాపీగా ఉంటే లోపల బేబీ హ్యాపీగా ఉంటుంది, నిజమేనా? నిజమే. సో ఎప్పుడు హ్యాపీనే చూసుకున్నారు కదా. థ్యాంక్ యూ అండి. సో ఇది ఇది బీర్లు తాగుతే వచ్చిన పొట్ట కాదు, ఇది 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 యాక్చువల్లీ ప్రెగ్నెంట్ నేను. సో అదే అన్నమాట. ప్రెగ్నెంట్ అంటే అర్థమైందా ఏంటి చెప్పండి? ప్రెగ్నెంట్ అంటే అంటే ప్రెగ్నెంట్ అంటే ప్రెగ్నెంట్ అంటే ప్రెగ్నెంటేనా? నాకు తెలియదు, ఇప్పుడే నేర్చుకుంటాను. అంటే లైక్ నేను ప్రెగ్నెంట్ ఎందుకు అయితా అంటే ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు నా వైఫ్ ప్రెగ్నెంట్ అనుకోండి, ఇప్పుడు నేను కూడా ప్రెగ్నెంటే కదా, ఆబ్వియస్లీ వీఆర్ ప్రెగ్నెంట్ అని చెప్తాం కదా. అలా కాదు, ఒకవేళ వైఫ్ ఇప్పుడు ఆల్రెడీ ఒక బాబా పాప బాబా పేరేంటిది? ఆరవ్. సో ఆరవ్ కడుపులో ఉన్నప్పుడు 9 మంత్స్ కడుపులో ఉన్నప్పుడు మీరు లైక్ ఎంత బాగా చూసుకున్నారు అనేది మీరు అంటే బాగా చూసుకున్నారా మిమ్మల్ని ఫస్ట్? చాలా బాగా చూసుకున్నారా. సో ఆరో 9 మంత్స్ మోసేటప్పుడు లోపల ఆరో ఉన్నప్పుడు మీకు ఆ హ్యాపీనెస్ ఎలా ఉండే, ఆరోను చూడాలి లైక్ ఆ హ్యాపీనెస్ ఎలా ఉండేది? మీ కష్టంతోనే అంటే ఒక కష్టం ఇష్టం రెండు ఉండేనా? చాలా అంటే చాలా వెయిట్ చేశాను నేను, అంటే అది ఎక్స్ప్రెస్ చేయలేము. చేయలేరు కదా, మాకు ఎంత చెప్పినా కూడా అది ఎక్స్ప్రెస్ అంటే మీరు ఎంత ఎక్స్ప్రెస్ చేసినా మేమైతే అది ఎక్స్పీరియన్స్ అవ్వలేము కదా. అంటే వీ కెన్ వీ కాంట్ ఇమాజిన్ దట్ ఆ ఎక్స్ప్రెస్ మీరు ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారో యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ దాట్. ఇప్పుడు ట్రైలర్ చూసిర్రు అన్న, నిజం చెప్పుర్రి, ఇందులో మీకు నచ్చింది ఏంటిది? లైక్ మదర్ ఎలా ఫీల్ అవుతుందో సేమ్ మీ క్యారెక్టర్ కూడా రియాలిటీకి దగ్గర ఉంది, లైక్ ఒక మదర్ నవ్వుతే నవ్వుతారు అది దగ్గరగా ఉంది. ఓకే, అంటే రియాలిటీ లాగా అనిపించింది అండ్ కొంచెం యూనిక్ ఉన్నట్టు ఉంది స్టోరీ, అంటే ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంట్రెస్టింగ్ గా ఉందా? యాజ్ ఎ వుమెన్ గా మీరు అట్రాక్ట్ అయ్యారా ట్రైలర్ కి? ఫస్ట్ డైలీ చూస్తారా సినిమా? చూస్తాం దగ్గర అంటే రీసెంట్గా ఎక్స్పీరియన్స్ చేశాం కదా, సో ఇంట్రెస్టింగ్ అనిపించింది, చూస్తాం ఖచ్చితంగా. మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చింది ఏంటిది ట్రైలర్లో? యాక్చువల్లీ నాకు ట్రైలర్ అంతా నచ్చింది అన్న. ట్రైలర్లో ఇప్పుడు కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కదా, నవ్వితే నవ్వుతుంది. సో ఆ టైంలో లైక్ 3rd మంత్లో బేబీ హార్ట్ బీట్ తెలుస్తుంది అండ్ ఆ టేప్తో మెజర్ చేయడము. మీరు చేశారా అట్లా? ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యారా మీరు? వెయిట్ కూడా చూపి వెయిట్ కూడా చూస్తున్నారా? చూస్తూ ఉండే. ఓకే, అది ఎట్లా ఉందంటే
లైక్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నేను చూసాను కదా సేమ్ అట్లనే, లైక్ ఇప్పుడు హీరోయిన్ ఎట్లా ఉండేందో సేమ్ అట్లా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేరింగ్, ఇప్పుడు నా వైఫ్ నాకు ప్రెగ్నెన్సీ వస్తే నా వైఫ్ ఎలా చూసుకుంది అనేది నేను నాకు ఇక్కడ కనిపించిందా, అదే ఎక్స్పీరియన్స్ సినిమా థియేటర్ లో కూడా అదే ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఒకవేళ మెన్, ఒకవేళ ఈయన ప్రెగ్నెన్సీ అయితే మీరు ఎలా చూసుకుంటారు అనేది సినిమాలో ఎలా బాగా చూసుకుంటే ఎలా ఉంటుంది, ప్లస్ సొసైటీ ఎలా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఏంటి అనేది. అండ్ ఇంకొకటి ట్రైలర్ లాస్ట్ లో, మేబీ ఇది ట్రైలరే కదా, లాస్ట్ లో నాకు కొంచెం సెంటిమెంట్ ఇట్లా ఫీల్ అయిపోయి నేను కొంచెం ఏడిపోచ్చినట్టు అయింది మాత్రం. బికాజ్ అంటే కొన్ని కొన్ని ఇట్లా మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు కానీ, లైక్ వైఫ్ కి మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు మనం ఎట్లా కంట్రోల్ చేస్తాము, లైక్ మనతోటే ఉంటారు కాబట్టి అది నాకు కొంచెం అది గుర్తొచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ మీరు తీసుకోలేరు కాబట్టి సినిమాలో నేను చూపించిన అది. ఇప్పుడు ఆవిడకి నాకు తెలుసు సినిమా చూసిన తర్వాత, మీరు సినిమా చూసిన తర్వాత దీనిలో అనిపించేది ఏంటిదంటే తను గుర్తొస్తుంది మీకు, అరే కడుపులో ఉన్నప్పుడు నేను ఇలా పెంచాను ఇలా మోసాను నేను అని చెప్పేసి అది గుర్తొస్తుంది సినిమా చూసిన తర్వాత. మీకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఆ బుడ్డుని చూసినప్పుడు మీకు అది గుర్తొస్తుంది అట్లా. సో దాట్స్, అంటే కమర్షియల్ మూవీస్ చూసుంటారు లేదంటే లవ్ స్టోరీలు చూసుంటారు అన్నీ చూసుంటారు, కానీ ఇదేంటంటే ఒక తల్లి గొప్పతనాన్ని చూపిస్తూ యాజ్ అ మెన్గా మనం అనుభవించలేం కాబట్టి సినిమా ద్వారా చూపించడం జరిగింది. చాలా బాగుంది థాట్స్ రావడం అనేది గ్రేట్. థ్యాంక్ యూ. నిజంగా ఏంటంటే డిఫరెంట్ జలం కానీ జెంట్స్ ఇట్లా చేయటం అనేది చాలా గ్రేట్. థ్యాంక్ యూ. అంటే నేనేమనుకున్నా అంటే ఇలాంటి కాన్సెప్ట్ చేసినప్పుడు ఏదైనా ఎక్కిరిస్తారేమో అది ఇది అనుకున్నా, బట్ ఇది లేడీస్ పెయిన్ అనేది ఒక మగవాడు అనుభవిస్తున్నాడు అని అంటే అది మంచిదే కదా, అది అవును. సో యాజ్ అ ఉమెన్ గా మీరు ట్రైలర్ చూస్తున్నప్పుడు ట్రైలర్ లో మీకు నచ్చిన పాయింట్ ఏంటిది, అంటే నచ్చిన డైలాగ్ గానీ నచ్చిన పాయింట్ గానీ ఏదన్నా ఏం నచ్చింది? అంటే మీరు ఇదిగా ఫీల్ అయితే లేరా, అరే మేల్ ప్రెగ్నెంట్ ఏంది ఎందుకు వెళ్ళాలి అలా అయితే ఏం లేదు కదా. ఓకే, సో అదే అంటే మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేను ఫేస్ చేస్తాను బేబీ కోసము అనేది, అట్టు మేల్ వన్ స్టెప్ తీసుకోవడం అనేది డిఫరెంట్. ఆగస్ట్ 18th రిలీజ్ మిస్టర్ ప్రెగ్నెంట్, ప్లీజ్ డూ వాచ్ మిస్టర్ ప్రెగ్నెంట్. ఆగస్ట్ 18th.